నా భార్య నా తమ్ముడు నా కొడుకు నా వేలు విడిచిన బామ్మర్ది ఇలా అంతా వాళ్లేనా పదవులన్నీ వాళ్ళకేనా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఇష్టంగా పనిచేసిన మాకు ఒట్టి చేతులేనా ఇప్పటికీ మేం పల్లకి మోసేవాళ్లుగానే మిగిలిపోయి వాళ్ల వారసులు ఊరేగించాలా ఇది ప్రస్తుతం నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ఆవేదన వాళ్ళ ఆవేదనకు కారణాలేంటి ఎందుకు అంతలా రగిలిపోతున్నారు కాంగ్రెస్ నల్గొండ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని ప్రకటించింది పార్టీ హైకమాండ్ ఆ ప్రకటన మీద ఇప్పుడు కొందరు సీనియర్స్ ఇతర నాయకులు మండిపడుతున్నారట అంత మీరేనా అన్ని మీకేనా మాకు టికెట్స్ లేవా కనీసం మా పేర్లు పరిగణలో కూడా తీసుకోరా అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసిందే ఇదే టైంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడి నల్లగొండ లోక్సభ సీటు హామీ పొందిన పటేల్ రమేష్ రెడ్డి సంగతి ఏంటి అన్న ప్రస్తావన కూడా వస్తోంది పార్టీ సీనియర్ నేతలు ఇచ్చిన హామీ కూడా దిక్కులేదా అని ప్రశ్నిస్తున్నారు నోటి మాటగా కాకుండా అప్పటి నల్లగొండ ఎంపీ ప్రస్తుత రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో సీనియర్ నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి లిఖితపూర్వకంగా తమ లెటర్ హెడ్స్ మీద రాసి సంతకాలు చేసి ఇచ్చారు డెల్టా శ్రీహరి పంచతులసి నీడ తాగిన ప్రతిసారి క్లాస్ నీడలో చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకొని తాగండి ఆ లేఖలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గ్రూప్స్ లో సర్క్యులేట్ అవుతున్నాయి వాటి కింద ఇదేనా మీ నిబద్ధత అన్న కామెంట్స్ కూడా వస్తూ ఉండడంతో ఉక్కిరి బిక్కిరవుతోందట నల్లగొండ కాంగ్రెస్ ఈ టికెట్ ఆశించిన ఇంకొందరు నేతలైతే ఉదయపూర్ డిక్లరేషన్ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్లకు వర్తించదా డిక్లరేషన్లు తీర్మానాలు రూల్స్ అన్ని మాకు పదవులు కీలక బాధ్యతలు మాత్రం పెద్ద పెద్ద హోదాలు ఉన్నవాళ్ళకా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి వెంకటరెడ్డి నల్గొండ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరో సీనియర్ నేత జానారెడ్డి కుటుంబం నుండి ఆయన చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇప్పుడు పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిస్తున్నారు సదరు నేతలు కొత్త పాత అన్నదాంతో సమంతం లేకుండా పెద్దోళ్ల పేర్లు చెప్పి ఇలా ఫ్యామిలీ ప్యాకేజీలు తీసుకుంటే ఇక మాకెప్పుడు అవకాశాలు మేమెదిగేది అన్నడు అని ప్రశ్నిస్తున్నారు నల్గొండ కాంగ్రెస్ ఇతర సీనియర్ లీడర్స్ భార్య తమ్ముడు చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇలా అంతా వాళ్లేనా ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు సీనియర్ నేతల కీలక అనుచరులకు మాత్రమే టికెట్ అడిగితే అర్హత ఉంటుందా అన్నది ఆ సభలో క్వశ్చన్ బిఆర్ఎస్ హా నడుస్తున్నప్పుడు కేసులు పాలైతే వీళ్లంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు తమ పేరు కనీసం టికెట్ రేసులో చర్చకు కూడా రాకుండా కొందరు సీనియర్లు అడ్డుపడుతున్నారని ఆవేదనగా ఉన్నారట నల్గొండ కాంగ్రెస్ నేతలు పెద్దోళ్ల వ్యవహార శైలి తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉందని లోపల రగిలిపోతున్నట్టుగా తెలిసిందే గతంలో ఒకరి పేరు మరొకరు పలకడానికి కూడా ఇష్టపడని ఎదురు పడితే పలకరించుకోకుండా ముఖం చాటేస్తున్న సీనియర్లు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారేసరికి ఫ్యామిలీ ప్యాకేజీలతో దిగిపోతున్నారని అంతా బాగున్నప్పుడు మేమున్నామని వచ్చేవారి కంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటి పెట్టుకుని ఉన్న వారికి అవకాశం ఇవ్వకూడదా అని గాంధీభవన్ పెద్దలను ప్రశ్నిస్తున్నారు నల్గొండ నేతలు ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ పేరు ప్రకటనతో ఆధిపత్య పోరుకు తెరలేచినట్లేనని అంత కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది ఈ పరిస్థితుల్లో రేపు ఎన్నికలప్పుడు ఎవరు ఎంత మేర సహకరిస్తారు సహకరించినట్లు నటించి కొంప ముంచేవాళ్లు ఎవరు అన్న ప్రస్తావన కూడా వస్తోంది